नमस्ते वेलकम टू बिग न्यूज़ बिग डिबेट रेटिका सीएम केसीआर रेप बीआर पर्यटन बीआर पर्यटन आये गाल्वान घर्षण में जरूरी घर्षण एवं असूल बास कुटालेवरो वारी आर्थिक सहाय से वारोपू इका इट सिकींद्राबाद टिंबर डिपो चलने वाली कुट सभ्युनारो वाल परामर्शी वाल पद पद लक्षल रूपये इवबोर अच्छे सर ఖచ్చితంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల కుటుంబాలకు డెఫినెట్ గా ఇవ్వాల్సిందే సో ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఇస్తున్నారు ఓకే డెఫినెట్ గా దాని ఆహ్వానించదగ్గ పరిణామం అయితే ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతా ఉంది తెలంగాణ ప్రజల్లో పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి ఘటనలు కావచ్చు గతంలో మనం పంజాబ్ రైతులకు కూడా అంటే దేశంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి ఆ రోజు కూడా దాదాపుగా వాళ్ళ కూడా ఆ రైతులకు కూడా చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాల డబ్బులు సహాయం చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఒక ప్రధానమైన అంశం ఏం తెరపైకి వస్తుందంటే తెలంగాణలో దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో జరిగినటువంటి ఘటనలను వాటన్నిటిని మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా కొండగట్టు ఇష్యూ కొండగట్టు బస్సు ప్రమాదంలో దాదాపు 50 మంది మరణించారు మరి ఆ కుటుంబాలను ఇప్పటివరకు పరామర్శించినటువంటి పరిస్థితి వారికి ఎలాంటి సహాయం అందలేదు కనీసం ఇంత మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రి స్పందించలేదనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అదొక అంశం అయితే ఇంకొకటి ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి జరిగినటువంటి ఇష్యూ మనం చూసాం ఆ ఫలితాల్లో ఏదో గ్లోబారినా సంస్థ అది కేటీఆర్ కు సంబంధించిందని చెప్పి ఆరోపణలు వచ్చాయి అప్పుడు జరిగినటువంటి పరిణామాలు దాదాపు 20కి పైగా 23-30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాంతో పాటు నిరుద్యోగులు తెలంగాణ వస్తే ఇటు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేవు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న రాది ఇవ్వలేదు అదొక అంశం ఇక రైతులు ఈ 8 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 నుంచి 8 వేల మంది రైతులు చనిపోయినట్లు గణాంకాలు చెప్తా ఉన్నాయి మరి వీరందరి మీద లేనటువంటి ప్రేమ ఎందుకు బీహార్ రాష్ట్రం కావచ్చు ఇతర రాష్ట్రాలపైన కేసీఆర్కి ఎందుకు ప్రేమ ఇంత వలకబోస్తున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ ఈరోజు తెలంగాణ సమాజంలో జరుగుతూ ఉంది అయితే ఈ చర్చకు సంబంధించి తీసుకుంటే ఆయన జాతీయ రాజకీయాలు ప్రత్యామ్నాయ వేదిక లేదా ఒక దేశంలో గుణాత్మకమైన మార్పు అని చెప్తున్నటువంటి కేసీఆర్ బీజేపీ పైన యుద్ధం చేస్తానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి సో ఇతర రాష్ట్రాల సహాయం కోసం దేశంలో తనున్నాను అంటూ నిరూపించుకునేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఒక అంశం అయితే ముఖ్యంగా బీహార్ రాష్ట్రాన్ని దీన్ని ఎందుకు ఎంచుకున్నారనే ఒక చర్చ ఎందుకంటే గతంలో మనం చూసాం పీకేకి సంబంధించి జరిగిన చర్చను కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం పీకే జాతీయ స్థాయిలో ఆయనకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతున్నారు బీహార్లో ఆయన పార్టీ పెట్టబోతున్నారు ఏదో రకరకాల ఈక్వేషన్స్ని మనం చూసాం సో అట్లా ఓవరాల్గా తీసుకుంటే మరి సొంత రాష్ట్రంపై లేనటువంటి ప్రేమ మరి సొంత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను పట్టించుకొని ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసం మరి ఈరోజు తెలంగాణ సొమ్ముని తెలంగాణ ధనాన్ని దేశవ్యాప్తంగా పంచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ అమరవీరులకు ఇవ్వడంలో ఎవరు తప్పుబట్టే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళు దేశం కోసం దేశంలో మనం అంతర్భాగం కాబట్టి దేశం కోసం వాళ్ళు అసువులు బాసారు వాళ్ళకి ఇస్తే తప్పులేదు సరే ఇంకా ఎవరికి ఇచ్చినా కూడా తప్పులేదు అనుకుంటే మరి తెలంగాణలో జరుగుతున్న వాటికి ఎందుకని ముఖ్యమంత్రి స్పందించట్లేదు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఇక్కడ అమరవీరులు దాదాపు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో గతంలో ప్రకటించారు 400 మందికి ఏదో కొంతమందికి సహాయం చేశారు కొన్ని కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టున్నారు మరి మిగతా మంది పరిస్థితి ఏంటి అనే ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో మొత్తం మీద ఒక పొలిటికల్ రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే దేశంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసమో లేదా గతంలో నేషనల్ ఫ్రంట్ ఆ టెంట్ ఈ టెంట్ అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి సో మొత్తం మీద జాతీయ స్థాయిలో తనను తాను కాపాడుకునే ఒక ప్రయత్నం ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వంపై కావచ్చు కేసీఆర్ కుటుంబంపై కావచ్చు కుటుంబ పాలనకు సంబంధించి కావచ్చు వస్తున్నటువంటి ఈ ఆరోపణల నేపథ్యంలో సో మొత్తం మీద ఏదో ఒక రాజకీయానికి తెరలేపే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారనే ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో మరి ఎందుకు బీఆర్పై కేసీఆర్కి అంత ప్రేమ అనే ఒక చర్చ ప్రధానంగా ఈరోజు పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ సమాజంలో జరుగుతున్న చర్చ అయితే చూస్తూ ఉన్నాం రైట్ ఈ అంశంపై మాట్లాడదాం మనతో పాటు
ఇదే విషయంపై మాట్లాడేందుకు నర్రా విజయ్ గారు ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కూడా ఐట్ నూకా కిరణ్ యాదవ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దరు అంజన్న ప్రముఖ అనలిస్ట్ అండ్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు బీజేపీ నుంచి మనకు జాయిన్ అవుతారు ముందుగా నర్రా విజయ్ గారి దగ్గరికి వెళ్దాం సార్ నమస్తే విజయ్ గారు విజయ్ గారు సో ఒకటి ఇక్కడ ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే సరే దేశం కోసం చనిపోయినటువంటి అమరవీరులకు అసువులు బాసినటువంటి అమరవీరులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామంటే ఎవ్వరూ ఇక్కడ తప్పుబట్టరు ఎవ్వరూ దాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉండదు సో అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ మనం కూడా ఆ తెలంగాణ కూడా ఆ దేశంలో అంతర్భాగం కాబట్టి దేశం కోసం వాళ్ళు చనిపోయారు వాళ్ళ కుటుంబాలని ఆదుకునే విషయంలో డెఫినెట్గా ఎవరికి ఎలాంటి ఏది ఉండదు కానీ దేశవ్యాప్తంగా ఈరోజు పొలిటికల్గా తన మైలేజ్ పొందేందుకో లేకపోతే తన ఉనికిని కాపాడుకునేందుకో తన ఉనికిని తన మనుగడ కోసం అని చెప్పేసి వెళ్తున్నారనే ఒక చర్చకు మీ సమాధానం ఏంటి అంటే తెలంగాణను పక్కన పెట్టి తెలంగాణ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక రకంగా మాట్లాడుకుంటే ఇప్పుడు కొండగట్టు ఇష్యూ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ విద్యార్థులు నిరుద్యోగ యువత రైతులు ఇట్లా అనేక మంది ఇక్కడ చనిపోయి ఉన్నారు మరి వాళ్ళ కుటుంబాలను ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పరామర్శించినటువంటి సందర్భం లేదు కానీ బీఆర్కి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని పరామర్శి వాళ్ళకు డబ్బులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఏంటి దీని వెనకాలన్నటువంటి రాజకీయం ఏంటి దీన్ని మీరు ఎట్లా చూస్తారు దేశంలో పరిస్థితులు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాయి దేశంలో ఈ దేశం చౌరస్తాలో ఉన్నది ఓవైపు మతం పేరుతో రక్తంబారాలన 75 ఏళ్ల ప్రజాస్వామ్య దేశాన్ని రక్షించుకోవాలన్న ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి నెలకొని ఉన్నది ఒక రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడుకోవడానికి ఫ్లైట్లు బస్సులల్లా తిరుగుతున్నారు ముఖ్యమంత్రులు దేశం అన్ని రాష్ట్రాలు ఎమ్మడి తిరుగుతురు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినటువంటి పరిస్థితులలో ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది బీఆర్ మీద ప్రేమ అంటే బీఆర్ అనేది భారతదేశంలో అంతర్భాగం ఇంకా మీరు అది ఉన్న టెర్రరిస్టుల రాష్ట్రము కాదు ఆఫ్ఘనిస్తాన్ అనేది తీవ్రవాద కంట్రీ ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని అనౌన్స్ చేసినాం మనమే అనౌన్స్ చేస్తే వాళ్ళకు 1000 కోట్లు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఇక్కడ భారతదేశ పౌరులు లేరా భారతదేశంలో రోజు ఇక్కడ జరుగుతలేవా ఎంతో మంది తీవ్రవాదులు చంపిపోయేటువంటి వాళ్ళ కుటుంబాలకు లేదు ఇక్కడ రోజు రైతులు చచ్చిపోతున్నారు అనేక మంది ప్రమాదాలకు గురైపోతున్నారు 1000 కోట్లు ఎందుకు ఇచ్చినట్టు ఒక టెర్రరిస్ట్ కంట్రీకి అది మళ్ళా ముస్లిం మత ఛాందస వాళ్ళ కంట్రీ అది ఆ కంట్రీ అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయ కాదు కాదు విజయ్ గారు సరే ఇతర దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాల రీత్యా అంతర్జాతీయ సంబంధాల విషయంలో భాగంగా ఆ దేశం తీవ్రవాద కంట్రీ అన్న తర్వాత దాంతో ఆఫ్ఘనిస్తాన్ తోటి ఏం సంబంధం లేదు అలా అయిపోయిన తర్వాత సంబంధాలే లేవు నువ్వేదో ఇంకా పార్లమెంట్ కట్టించు పార్లమెంట్ విజయ్ గారు ఇక్కడ ఒకటి సూటిగా కాదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయం మనకు సబ్జెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ కాదు నేనేమంటాను అంటే దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంబంధాల రీత్యా నన్ను అడ్డుపడడం కాదు విజయ్ గారు ఇక్కడ క్లారిటీ ఒక్క నిమిషం ప్లీజ్ విజయ్ గారు మీరు అర్థం చేసుకోవాలి నా ప్రశ్న క్లారిటీగా నేనేమంటాను అంటే అంతర్జాతీయ సంబంధాల మేరకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి దేశాల మధ్య ఉన్నటువంటి సంప్రదింపులు కావచ్చు దేశాల మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్ల నడుమ ఆ దేశానికి సహాయం చేసి ఉండొచ్చు అది జాతీయ అంతర్జాతీయ విధానంలో ఒక భాగం అది ఓకే డిమాండ్ చేయొచ్చు తప్పలేదు ఎస్ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా విజయ్ గారు ఎస్ నేనేమంటున్నా అంటే రైట్ ఒక పాయింట్ మీరు వినాలి నేనేమంటారు ఎస్ మీరు అన్నది పాయింటే ఒక్క నిమిషం విజయ్ గారు ప్లీజ్ ఒక్క సెకండ్ విజయ్ గారు ఒక్క నిమిషం నా మాట వినాలి మీరు నా ప్రశ్న వింటే మీకు అర్థమవుతుంది నేనేమంటున్నాను సరే మీరు దాన్ని తప్పుపడితే దానికి నేను చేయాల్సింది ఏమీ లేదు కాదు నేనేమంటున్నానంటే ఓకే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన సబ్జెక్టు వేరు అది 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 డిబేట్ అది చేద్దాం అది మాట్లాడదాం దాని గురించి హ్యుమానిటీ అండి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు చేసిరు మీరు అన్నట్టు హ్యుమానిటీ అంటే తెలంగాణ ప్రజలు చచ్చిపోతే హ్యుమానిటీ వద్దా తెలంగాణ ప్రజలు చచ్చిపోతే అవును సార్ తెలంగాణ ప్రజలు చచ్చిపోతే హ్యుమానిటీ లేదా విజయ్ గారు మీరు ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది చనిపోయారని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు అధికారికంగా దేశం కోసము దేశంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి వేరే దేశాలకు ఎందుకు సాయం చేస్తారు మన దగ్గర లేకుండా ఏం చేస్తారంటే
హ్యుమానిటీ తోటి ఒక దాంతోటి ప్లస్ రైట్ ఇక్కడ రైట్ ఫైట్ వస్తాను నేను మళ్ళీ వస్తాను విజయ్ గారు, విజయ్ గారు డెఫినెట్ గా డెఫినెట్ గా మనం ఇంతకుముందు మాట్లాడదాం. ఇంత ముందు కూడా అన్నారు మీరు బీఆర్ మీద ప్రేమ. బీఆర్ అనేది భారతదేశంలో పార్ట్ అండి, అది వేరే నేను అదే కంట్రీ అంటున్నాను కాదు, సార్, వేరే అది ఇప్పుడు ఉంటే అది నేను కాదు. నేను చెప్పేది మీరు ఇక్కడ నా తెలంగాణలో బీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి చెక్కులు పంపిణీ చేస్తే అది టెర్రరిస్టులతో కలిసినంత రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ కాదు విచిత్రంగా కాదు ఉన్నది. కాదు కాదు, నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ మొత్తానికి రాజకీయ మొత్తం సహాయం కోటి చేయడానికి రూపాయలు తప్పు పట్టట్లేదు ఇక్కడ. నేనేమ సార్ ఇక్కడ మొత్తం సహాయం ఐదు లేదు లేదు. లక్షలు విజయ్ గారు, విజయ్ గారు మీరు మీరు ఐదు మీరు లక్షలు నా ప్రశ్నను మీరు విచిత్రమైనది ఇది. క్లారిటీగా విన, ఇది నేనేమంటున్నాను అంటే ఇక్కడ వాళ్లకు ఇక్కడ సహాయం చేయడం తప్పు పట్టడం లేదు, ఎవరికైనా సహాయం కానీ పట్ల తెలంగాణ భారత ప్రజలు ఎందుకు. బంధువుల పట్ల భారతదేశ సమైక్యత నో నో పట్ల నో నో, మీరు మీరు కాదు కాదు తెలుగుదేశం కాదు, పట్ల విజయ్ గారు విజయ్ భారత గారు మీరు సమాజం పట్ల అగౌరవపరచడమే ఇదంతా. అంటే తెలంగాణ ప్రజలు సమైక్యత గురించి అగౌరవపరిచినట్టు కదా. అగౌరవపరచడమే తెలంగాణ ప్రజలు అదే సార్, ఇప్పుడు తెలంగాణ కొండగట్టు అది బస్సు కాదండి. యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ యాభై ఇక్కడ మంది కావ చనిపోయారు, యాభై ఇక్కడ మంది కుటుంబాలు ఇక్కడ ఇక్కడ చెల్లాచెదురైపోయినాయి. ఇక్కడ వాళ్ళకేది మద్దతు? ఇక్కడ వాళ్ళకి ఏది ఎక్స్క్యూజ్ అరెస్ట్ ఎక్కడ లేదు. ప్రకటించారు? ఇక్కడ వాళ్ళ కుటుంబాలకి ఏది పరామర్శ? ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి ఎందుకు ఇచ్చారంటే ప్రత్యేక రైట్ ఓకే ఓకే, పరిస్థితి, విజయ్ గారు మళ్ళీ వస్తారు మీ ఇస్తాను దగ్గరికి. రైట్ రైట్ విజయ్ గారు, ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి దాన్ని పట్టుకొని. రేస్ ఓకే ఓకే, విజయ్ గారు మళ్ళీ వస్తాను. రైట్, మనతో పాటు ధరువు అంజన్న కూడా జాయిన్ అయినారు వారితో మాట. అంజన్న గారు నమస్తే అండి. నమస్తే అండి అంజన్న గారు. సరే, ఇప్పుడు విజయ్ గారు ఒక వర్షం చెప్పారు, సరే ఆఫ్ఘనిస్తాన్కు ఇండియా ఎందుకు సహాయం చేస్తూ ఉంది అనేది. అది సరే, అంతర్జాతీయ దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల మేరకు సహాయం చేస్తారనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎవరికి సహాయం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి అనేదాన్ని నేను తప్పుపట్టే పరిస్థితి లేదు ఇక్కడ. నేను నా పాయింట్ ఏంటి అంటే సరే వాళ్ళకు సహాయం చేస్తున్నారు ఓకే, కానీ తెలంగాణలో గత 8 సంవత్సరాలుగా తెలంగాణకు కోసం అసువులు బాసినటువంటి కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ మేరకు ఆదుకుంది తెలంగాణ ప్రభుత్వం? కొండగట్టు యాక్సిడెంట్ జరిగి 50 మంది చనిపోతే ఆ కుటుంబాలకి ఏది పరామర్శ? ఆ కుటుంబాలకి ఏది సహాయం? దాంతోపాటు నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉద్యోగాలు లేక వాళ్ళకేది భరోసా? ఆ కుటుంబాలకేది భరోసా? అదే సమయంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ పరీక్షల్లో మార్పుల తప్పులు తడకగా ఎంటర్ అయ్యి వచ్చాయని చెప్పేసి వాళ్ళ చనిపోతూ ఉంటే కనీసం ముఖ్యమంత్రి స్పందించినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా రైతులు దాదాపు ఇప్పటి వరకు 6-7 వేల మంది చనిపోయారు తెలంగాణ వచ్చిన నుంచి. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకెందుకు సహాయం చేయలేకపోతుంది? ఎందుకు ఆ కుటుంబాలని కనీసం పరామర్శించలేకపోతుంది అనేది నా పాయింట్. ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నారా లేదా అని తప్పుపట్టే పరిస్థితి లేదు, ఇక్కడ కూడా చేయండి అనేది ఇక్కడ క్వశ్చన్. క్లియర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇప్పటివరకు మాట్లాడినటువంటి బ్రదర్ మాటలను కూడా నేనేమి వ్యతిరేకించట్లేదు. ఏమంటంటే ఇక్కడ ఉన్నమ్మకే దిక్కు లేదు, పిన్నమ్మకు పెట్టిండాడు ఇంకోడు. ఇప్పుడు ఈయనకే ఆ పైసలకి జీతాలు, ఈయనకే పైసలు లేవు. ఈ పరిస్థితులలో కూడా బయట దేశాలకు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏందని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అది 100% నేను కూడా ఏకీవిస్తున్నా, కరెక్ట్ ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా కొండగట్టు లోపల ఒక దాదాపు 45 మంది చనిపోతే, అంత ముందుకు మన తూప్రాన్ దగ్గర చనిపోతే, మన శ్రీశైలంలో కూడా కరెంటు కార్మికులు చనిపోతే, ఇట్లా 100 మంది చనిపోతే కూడా ఎక్కడి కూడా అంత కొండ లక్ష్మణ్ బాబు చనిపోతేనే పోలేదండి. ఈయన కొండ లక్ష్మణ్ బాబు చనిపోతేనే పోలేదు. మీరు అన్నట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ రోజుకి ఒక్కరు చేస్తున్నారండి. ఈరోజు విద్యార్థులు రోజుకి ఒక్కరు చేస్తున్నారు, రైతులు రోజుకి ఒక్కరు చేస్తున్నారు. ఇంతమంది రైతులు రావట్లేదండి, ఏ రైతు దగ్గరికి పోయండి ఈయన? ఇంతమంది రైతులు చచ్చిపోతే ఇప్పుడు ప్రపంచం భారతదేశం లోపల ఆత్మహత్యలలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది మనది. ఇప్పుడు మళ్ళీ జీడిపిలో నెంబర్ 1 కాదు, ఆత్మహత్యల తెలంగాణగా మార్చిండ్రు. ఇప్పుడు ఇది రోజుకి ఒక్కరు తెస్తా ఉన్నారు, మీరు చూడండి, రికార్డ్ తీసి చూడండి, ఎన్ని బయటకు వస్తున్నాయో ఎన్ని పోతున్నాయో తెలియదు. కానీ ఈ రోజు ఈయన పుల్వామా దగ్గరికి వెళ్ళి 10 లక్షలు ఇచ్చుకో, 20 లక్షలు ఇచ్చుకో, మాకేమీ అవసరం లేదు, మేమేమి వ్యతిరేకించట్లేదు. కానీ ఇక్కడ రైతుల కుటుంబం వాళ్ళు రైతులు రైతులకు రైతు రాజ్యం అని చెప్తున్నారే. మీది కాళేశ్వరం కట్టినాం, అన్ని అన్ని ఎకరాలకు 18 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారా? ఏ ఒక్క ఎకరానికి కూడా ఇచ్చింది పోలేదు, అందరికి తెలిసిన వాస్తవమే. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఏ ఒక్క ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేస్తే ఏ ఒక్క రైతుకు మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయించు? నిన్నటికి నిన్న ఒక మన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో ఫెయిల్ అయిపోయి ఇద్దరు మరణిస్తే అక్కడ నుంచి ఆడి వచ్చేసి 5 లక్షల రూపాయలు ఇస్తాడు. 5 రూపాయలు 5 లక్షల రూపాయలు ఎవరికి కావాలి? మాకు మాకు అవసరమా? నువ్వు చచ్చిపోమ్మా, నువ్వు చచ్చిపో మరి 10 లక్షలు ఇస్తాం చచ్చిపోతారా? హరిచరణ్ చచ్చిపోమ్మని చెప్పు, 20 లక్షలు ఇస్తాం చచ్చిపోతారా? మాకు కావాల్సింది వైద్యం, ఇది అన్ని కావాలని అనుకుంటున్నాము. మనకే దిక్కులేనప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ఇవ్వాలని మనకు బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా నేను, మొన్నటికి మొన్న పంజాబ్ లోపల అక్కడైతే ఎవరైతే రైతులు
మన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి గెలిచి లోపాలు అందరికి వెళ్ళి అమౌంట్ ఈయన అమౌంట్ ఇచ్చి రావడం జరిగింది. అవును కానీ ఒక విషయం ఏంటంటే అదే పథకాలకు ఇదే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు ఇదే టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. మరి ఇదే టీఆర్ఎస్ సపోర్ట్ చేసి మళ్ళీ చివరికి రైతులు గెలిచిన తర్వాత మళ్ళీ చూడు మళ్ళీ మళ్ళీ రెండో దారిలో పైసలు ఇచ్చి రావడం ఏంది ఇప్పటికిప్పటి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంత ఇంత దుర్మార్గమైనటువంటి పాలన మనం ఎక్కడ కూడా చూడలేదు. ఇప్పుడు మొన్న మొన్న ఏం లేదండి, మొన్న పొన్నాల లక్ష్మి గారు అక్కడ పుల్వామాలో ఎవరైతే దానిలో చనిపోయిన అమరవీరులను పిలిచి ఒక 50,000 రూపాయలు ఇచ్చిండు. ఎక్కడ ఈ యొక్క క్రెడిట్ కాంగ్రెస్ కు పోతుందో అని చెప్పి భయపడి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ముడుకున్నట్టు ఈయన పోయి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. దాంతో పాటుగా బిడ్డ మద్యం లిక్కల్లో ఉన్నది, కొడుకు ఫినిక్స్ లో వాడు ఇరుక్కుపోయిండు, ఈయన చాలా స్కామ్లలో ఉన్నాడు. ఈడీ దాడులు సిబిఐ దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాన్ని కేంద్రాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం లోపలది చిగ్గుచేట విషయం చెప్తున్నా అండి. నిన్న పెద్దపల్లిలో జరిగినటువంటి మీటింగ్ కి అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ డిఓ గారు అందరికి పిల్లలకు సెలవులు ఇవ్వడం జరిగింది. ఎందుకు సెలవులు ఇచ్చినారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అంటారు. ట్రాఫిక్ ప్రాబ్లం అంటే ఈయన ఎట్లా పోయింది, హెలికాప్టర్ లో పోయాడు. హెలికాప్టర్ లో పోతే రోడ్డు పైన ఉన్నటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ప్రాబ్లం ఎట్లయితుంది అంటే నీకు ఎడ్యుకేషన్ ఎంత ఎంత సోయి ఉన్నది, ఎంత జ్ఞానం ఉంది, అర్థమైతే ఉందా? ఈయన గురించి చెప్తే శాటభాగవతం ఒడబోదు చేయదు అంత. ఇది ఏంటంటే అమరవీల కుటుంబాలని 1400 మంది చచ్చిపోయిందని మీద టీఆర్ఎస్ నాయకులు చెప్పారు కదా, 500 మందిని ఏ ఏ కోణం మీద మీరు సెలెక్ట్ చేయడం జరిగింది, వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు చేయడం జరిగింది, ఎంతమందికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది, ఎంత ద్రోహం అండి. ఉందమ్మకి తిండి పెట్టినప్పుడు పిన్నమ్మకి తిండి పెట్టిండట, సిగ్గుచేటు, దాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. రైట్ 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 సార్. అంజన గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నౌకా కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అయినారు మాతో. కిరణ్ మిత్రమా, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఏంటి కేసీఆర్ గారి బీఆర్ పర్యటన పైన మీ అబ్జర్వేషన్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? ఇప్పటివరకు విజయ్ గారు అంజన గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు, ఏం చెప్తారు? అవును, ఇప్పుడు మిత్రులందరూ చెప్పింది కూడా మనోడు ఇంతమందరు చెప్పినట్టు అన్ని వాస్తవాలే కదా. ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జరుగుతున్న ఈ చావులు కానీ లేకపోతే ఎంప్లాయీస్ వినిపిస్తుందన్నా? వినిపిస్తుంది వినిపిస్తుంది, మాట్లాడు. ప్రతి ఒక్కరు కూడా ఒకటి కాదు, గత 7 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్న చావులని, ఆత్మహత్య, రైతు ఆత్మహత్యలు, లేకపోతే అమరవీరుల కుటుంబాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, తర్వాత సామాన్య ప్రజలు వీళ్ళందరూ చస్తున్నా కానీ పట్టించుకునే టైం కానీ అంత చిత్తశుద్ధి కానీ తెలంగాణ ప్రభుత్వంకి లేదు. అయినా కానీ ఈరోజు ఇక్కడ జీతాలు ఇవ్వడానికి పరిస్థితి బాగలేనప్పుడు, తర్వాత అప్పుల కుప్పగా మారి స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అప్పులు ఇస్తారని ప్రాధాయపడే పరిస్థితి వచ్చినప్పుడు మరి ఈ 10 లక్షలు 10 లక్షలు ఈ ఎందుకు పప్పు బెల్లంలో పంచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు మీరు ఏదో అన్నట్టు ఆయన ఆఫ్ఘనిస్తాన్కి ఎవరో పైసలు ఇస్తున్నారు, ఇండియా పంపిస్తుంది కదా అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి పెట్టిన తర్వాతనే అది కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పంచుతుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ వరదలు వస్తున్నో లేకపోతే యుద్ధం వస్తున్నో ఇంకేదైనా జరగరాంది జరిగితేనో ఇయ్యడం తప్ప ప్రతిసారి పోయి అడ్డమైన దానికి అన్నిటికీ ఇచ్చుకుంటా కూర్చోలేదు. ఇప్పుడు కూడా అమరవీళ్ళకు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర అమరవీళ్ళు మొదటి నుంచి ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఎంతమందికి మీరు సాయం చేసారు, ఇలా ఎవరో జవాన్ల కుటుంబాలకి చేయొద్దనే కానీ ఎందుకు చేస్తున్నాను కానీ అడగట్లేదు. కానీ అక్కడికి పోయే ముందు, పోయి మీరు జవాన్లకు పైసలు ఇచ్చే ముందు ఇక్కడ చనిపోయిన అమరవీళ్ళకు కూడా పట్టించుకొని వాళ్ళని ఉద్ధరిస్తే తర్వాత మీరు జవాన్లకి ఇవ్వండి లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకోండి కానీ ఓకే, అదొకటి జవాన్లకి ఇవ్వడానికి ఏ రాష్ట్రం ఏ ప్రజలు ఎవరు కూడా వ్యతిరేకించారు. మీరు దాంతో పాటు దాన్ని అడ్డం పెట్టుకుని మీరు జాతీయ రాజకీయాల్లోకి పోవడానికి ఇదొక సాకుగా చూపించి ఇలా మేము అది ఇస్తున్నా అని చెప్పి దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరిగి మీరు జాతీయ రాజకీయాలకు వెళ్ళడానికి ఇదొక ఏమంటారు ప్రజల పైసల్ని మీరు తీసుకుపోయి ఖర్చు పెడుతున్నట్టుగా కనిపిస్తుంది తప్ప దాంట్లో వేరే ఉద్దేశం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఒకటే సరే, ఎంతమంది మాట్లాడినా ఎన్ని చెప్పినా కానీ మీరు రాష్ట్రంలో జరుగుతున్న తీరుని వదిలిపెట్టేసి మీ సొంత స్వార్థ లాభం కోసం మీ పార్టీ జాతీయ లెవెల్లో ఉండడానికి దానికోసం రాష్ట్ర ప్రజల పన్నుల నుంచి ఏదైతే కడుతుర్రో వాటన్నిటిని మీరు వినియోగిస్తున్నారు, ఇది తప్పు అనేది ప్రజలందరి భావన, రాజకీయ నాయకులు కూడా చెప్పేది అది. మీరు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రతి కూడా ఎప్పుడు టీఆర్ఎస్ ఉద్యమంలో కూడా ఆయన అదే చేస్తారు, ఎందుకంటే టీఆర్ఎస్ ఉద్యమంలో ఆయన అందరు తెలంగాణ రాష్ట్రం రావాలి, ఏం వస్తుందో ఏం రాదో తెలియదు కానీ వాళ్ళ కుటుంబం మాత్రం తెలంగాణ రాష్ట్రం వస్తే మీ పవర్ లో ఉంటాం, ముఖ్యమంత్రులు అవుతాం, మంత్రులు అవుతాం అనేది క్లియర్ గా తెలుసు. అందుకనే వాళ్ళు దానికోసం కొట్లాడేది. వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా ఎక్కువ రోజులు జైల్లో ఉండి చిప్పకూడదు తిన్నది అంటారు కదా, సో అలాంటి సందర్భాలు ఏం లేవు. సామాన్య బడుగు బలమైన వర్గాల వాళ్ళు జైళ్ళకు పోయారు, రోజులకు రోజులు దాంట్లో ఉన్నారు,
ఆ జైలు చిప్పగూడు తిన్నారు. ఇక చాలా మంది ఈరోజు కుటుంబాలు ఆ చిన్నాభిన్నం అయిపోయినాయి. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొని ఉద్యోగాలు వదిలేసి అందరు చాలా మంది ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఆగమయ్యారు, కానీ మీరు మాత్రం మంచిగా ఇలా బంగారు తాపడంతో వచ్చిన బాత్రూమ్లలో లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లలో మీరు స్నానాలు చేసే పరిస్థితికి అంత లగ్జరీకి ఎదిగిపోయారు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అర్థం చేసుకోవాలి. ఇలా ఒక పక్క మీరు చెప్పినట్టు ఇలా మొదటి కొండగట్టు కాంచి మొదలు పెడితే శ్రీశైలం దాంట్లో పనిచేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఈ అమరవీరులు, ఇట్లా రకరకాలుగా రోజు ఒకరు జరిపోతున్న నిరుద్యోగులు మీరు పరామర్శించరు. ప్రతిపక్షాలు ఎవరన్నా పోయి పరామర్శించడానికి పోతే వాళ్ళని తీసుకుపోయి కూడా జైల్లో పెడతారు. వాళ్ళ దగ్గర ఫోన్ చేయరు అసలు. మీరు వ్యవసాయం ఇప్పుడు మీరు ఏమంటారు, వ్యవసాయం చేసి ఆత్మహత్యలు చేసుకుంటే చనిపోతానికి మీకు మీకు టైం ఉండదు, మీ ఎమ్మెల్యేలకు టైం ఉండదు, మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు అసలే టైం ఉండదు అసలు పోయి పరామర్శిస్తుంది. కానీ వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి వచ్చేది ఉంటే ఇప్పించడానికి కానీ వాళ్ళు కనీసం ఒకరు వచ్చి ప్రభుత్వం నుంచి పిచ్చిరు మేము వచ్చినాం అని చెప్పే పరిస్థితిలో కూడా మీ ప్రభుత్వం లేదు. అది కాకుండా ఈరోజు మీరు రైతుల్ని వేరే రాష్ట్రాల నుంచి మీ ప్రభుత్వ ఖర్చులు అంటే ప్రజల సొమ్ముతోటి ఇలా విమానాల్లో తీసుకొచ్చి స్టార్ హోటల్లో, 5-స్టార్ హోటల్లో, లగ్జరీ హోటల్లో పెట్టి మీరు విందులు వినోదాలు చేపించి విహారయాత్రలు తిప్పి వాళ్ళని ఇలా వాళ్ళతోని రైతులు కూడా రాజకీయాల్లో రావాలి, రైతులను కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయాలి. నా తెలంగాణ ఉద్యమంలో అట్లే చేసినా మీరు అందరూ కలిసి ఇలా రైతు వ్యతిరేక విధానాలని వ్యతిరేకించాలి అంటున్నాం. ఇక ఈయన చెప్పాలి రైతు వ్యతిరేక విధానాలు. గతంలో ఢిల్లీలో 1 సంవత్సరం పాటు రైతు వ్యతిరేక విధానాలపై ధర్నాలు చేస్తే అక్కడ చనిపోతే ఢిల్లీలో 15-20 రోజులు ఉండి కూడా ఒక్కరోజు కూడా ఆ ధర్నా వైపు చూడని పరిస్థితి. ఆ రోజు రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారి పోయి వాళ్ళకు మద్దతు ఇస్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు ఏం కావాలన్నా వాళ్ళతో పాటు పార్టీ ఉంటుంది నేను ఉంటాను అని చెప్పిన సందర్భాలు నేను మీరు. కానీ మీరు ఢిల్లీలో కూర్చున్నారు, ఒక్కరు కూడా మీ మంత్రి కానీ మీరు కానీ పోయి మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా పోయి వచ్చారు, కానీ మీరు మాత్రం పోలే కదా. మీరు పోగా ఇక రైతు చట్టాలని మీరు స్వాగతిస్తున్నాం అని చెప్పారు, తర్వాత యూటర్న్ తీసుకొని రైతు సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘాలు అని చెప్పి సరే ఏదో మీ డ్రామాలు మీ నాటకాలు మీరు ఆడుతుంటే మీరు చెప్పేయండి. మీకోసం, మీ స్వార్థం కోసం, మీ ఇమేజ్ని పెంచుకోవడం కోసం తర్వాత పేపర్లో దేశం మొత్తం పేపర్లో నోటి యాడ్స్ ఇవ్వడం ఇదంతా కేసీఆర్ ని, టీఆర్ఎస్ పార్టీని నేషనల్ లెవెల్లో మొత్తం తీసుకురావడానికి, ఒక తెరపైకి తీసుకురావడానికి మీరు ప్రజల సొమ్ముని ఏమంటారు అంటే నీళ్ళలాగా వాడేస్తున్నారు. ఒక నీళ్లు ఎట్లయితే ఉంటాయో అట్లా వాడేస్తున్నారు విపరీతంగా. అంత సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు కష్టపడితే మీరు చెమటోడిస్తే మీకు తెలుస్తుంది ఆ బాధ. కానీ ఇలా ఫ్రీగా అంటే ప్రజల రక్తాన్ని పీల్చి మీరు ఏదైతే మీరు ఎంజాయ్ చేస్తారో అది మీరు ఊరికే పోదు, ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు కూడా. ఇలా మీరు అడ్డగోలుగా మీ సరే నేషనల్ పార్టీ పోతే పోండి, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెట్టడానికి రాజకీయంగా చూస్తున్నారు. ఏం సాధిస్తారో కానీ ఇక్కడ మాత్రం సాధించింది ఏం లేదు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తారు, అది గుర్తుపెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మంచిది. అంతే తప్ప ఈ పైసలు మీ కావు, మీ తాతలే కావు, మీ తండ్రులే కాదు. ఇలా తెలంగాణ ప్రజల యొక్క కష్టాలతో వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం వాళ్ళని వాటికే ఉపయోగిస్తే, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది. కానీ వాళ్ళు రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్ మొత్తం మీద అంటే ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు డబ్బుల్ని వెచ్చించడం కావచ్చు, తన సొంత అవసరాల కోసమో లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసమో ప్రభుత్వ ధనాన్ని, ప్రజల సొమ్మును వాడుకోవడం అంత మంచి పరిణామం కాదు అనేది ఒక వర్షన్ అయితే, రెండో సబ్జెక్ట్ ఏంటంటే, రెండో విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణలో అన్ని రంగాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పక్కన పెట్టేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ విధంగా డబ్బుల్ని, తెలంగాణ సొమ్మును అక్కడ దారాదత్తం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది మంచి పరిణామం కాదనేది మాట్లాడినటువంటి మాటలు చెప్తున్నటువంటి విషయం. రెట్టిక రేపు సీఎం కేసీఆర్ బీఆర్ పర్యటన, అక్కడ వలస కూలీలు, తెలంగాణలో చనిపోయినటువంటి కూలీలకు సంబంధించి డబ్బులు ఇచ్చేందుకు అక్కడికి వెళ్తూ ఉన్నారు, ఈ అంశంపై మాట్లాడుతున్నాం. మనతో పాటు బీజేపీ నుంచి మిట్టా నర్సాయిగౌడ్ గారు జాయిన్ అయ్యారు. నర్సాయిగౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. సో బీఆర్ పై ఎందుకు కేసీఆర్కి అంత ప్రేమ అంటే మీ సమాధానం ఏంటి? హలో హలో, యా వినిపిస్తుంది సార్? వాయిస్ క్లియర్ కదా? యా ఫైన్ అండి. వాయిస్ క్లియరా? మాట్లాడండి. ఫైన్ సార్. బీహార్ మీద ప్రేమ ఎందుకుంది అంటే రక్త సంబంధం కదా, మనం కాదని లేని సంబంధం ఉన్నది ఆయనకు. ఎందుకంటే చాలా సోషల్ మీడియాలో నేను కూడా చూశాను ఏంటంటే బీహార్ నుంచి వచ్చారు వాళ్ళ పూర్వీకులు, ఆ తర్వాత ఏపీకి వచ్చారు, అక్కడ నుండి తెలంగాణకు వచ్చారని ఏదో సోషల్ మీడియాలో చూసినట్టుగా గుర్తు. కాబట్టి అదే ప్రేమతోటి పోతున్నారు అనుకోవాలా లేదు అని అంటే, రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే
తెలంగాణలో ప్రస్తుత తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము, ఇక్కడ రూపాయి రూపాయి కూడబెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోయి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో పంచుతున్నారు గాని అదే మన రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. మరి కొండగట్టులో 50 మంది చనిపోతే కనీసం పరామర్శ కాదు, ఇప్పటికీ కూడా ఒక రూపాయి ఇస్తారని ప్రకటించలేనటువంటి ముఖ్యమంత్రి గారు, మరి పంజాబ్ లో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ లేకపోతే బీహార్ లో కానీ జార్ఖండ్ లో కానీ వివిధ రాష్ట్రాలకు పోవడానికి సమయం దొరుకుతుంది, డబ్బులు దొరుకుతున్నాయి, కానీ మన రాష్ట్రంలోని రైతులకు కానీ పేదలకు కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళకు కానీ ఇవ్వడానికి మాత్రం ఈయనకు మనసు రావడం లేదు, టైం దొరకడం లేదు. నేను ఒక్కటే అంటున్నా, ఏం ఉత్తరించడానికి పోతున్నదండి? నిజంగా నేను ఎవరైనా ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని ఒక పటాలం తీసుకొని పోయి కేవలం అక్కడ నితీష్ కుమార్ గారు ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన తోటి ముచ్చట పెట్టడానికి ఆయన తోటి ఏదో మాట రాజకీయ మంత్రాలు జరుపుకోవడానికి నేషనల్ నిర్ణయాలు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ తెలంగాణలోని కష్టపడ్డటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు తప్పితే తెలంగాణకు ఒక్క రూపాయి విలువ కూడా ఒరిగేది ఏమి లేదు ఇది బీహార్ పర్యటన వల్ల. నేను ఒక్కటే చెప్తున్నా, ఎందుకండి అత్త సొమ్ము అల్లోదానం చేసినట్టు తెలంగాణ రైతుల సొమ్మును తెలంగాణ ప్రజల సొమ్మును దేశవ్యాప్తంగా అనవసరంగా ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాడు. దేనికని ఏం ఆశించి చేస్తా ఉన్నాడు? కేవలం రాజకీయ లబ్ధి కొరకు తప్పితే ఇంకా ఏముంది అని నేను అడుగుతున్నా, పేద ప్రజలకు ఏమవుతుంది అని అడుగుతున్నా. నీ రాజకీయ ప్రయోజనం కొరకు బీహార్ తిరుగుతున్నావు, రకరకాల రాష్ట్రాలు తిరుగుతున్నావు. నేను స్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఈ రోజు రైతులకు నువ్వు ఇస్తానన్నటువంటి యూరియా పొటాషియం ఇస్తే వాళ్ళు బాగుపడరా అని నేను చెప్తా ఉన్నా. వాళ్ళకు రైతు బీమా ఇప్పుడు చనిపోయిన రైతులందరికీ కూడా మీరు బీమా ప్రీమియం కల్పించాలని చెప్పుకోవడమే తప్ప వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు బాగుపడరా అని చెప్తా ఉన్నా. బోరు భూములు బోరు రైతులకు పట్టాలు ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా? అలాంటి వాళ్ళందరినీ పెట్టేసి మీరు ఈ రోజు పంజాబ్ లో కానీ లేకపోతే జార్ఖండ్ లో కానీ లేకపోతే బీహార్ లో కానీ తిరుగుకుంటా ఏం తమాషాలు చేస్తున్నారా? ముఖ్యమంత్రి గారికి పోయే కాలం వచ్చిందని నేను అందుకే చెప్తా ఉన్నా. ఈ రోజు ముఖ్యమంత్రి చాలా తక్కువ రోజులు మాత్రమే పరిపాలన ఉంటుందని నాకు అర్థమవుతుంది కాబట్టి ఈయన దేశం మీద పడ్డారు. నరసయ్య గౌడ్ గారు, ఒక పాయింట్ చెప్పండి. దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం, ప్రత్యామ్నాయ ఎజెండాను రూపొందించే క్రమంలోనే ముఖ్యమంత్రి వెళ్తున్నారని ఒక పొలిటికల్ సర్కిల్లో విశ్లేషకులు చెప్తున్న మాటకు మీ సమాధానం ఏంటి? అంటే ఈరోజు బీజేపీకి ఒక ప్రత్యామ్నాయం కావాలి, బీజేపీ వచ్చిన తర్వాత దేశం సర్వనాశనమైందని ముఖ్యమంత్రి గారు అంటున్నారు, అందుకే బీహార్ నుంచి అది ప్రారంభించేందుకు అంటే ఇట్లా వెళ్తా ఉన్నారా అనే దానికి మీ సమాధానం ఏంటి? సార్, ఇది మిలీనియం జోక్ అని ఇంతకుముందు నేను విన్నా, కానీ మిలీనియం పాత జోక్ ఇది. కేసీఆర్ని ఎవరు నమ్ముతారని? ఎన్నిసార్లు తిరిగిండు, ఎన్ని రాష్ట్రాలు తిరిగిండు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఆయన తోటి అయ్యే పనే లేదు, ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఎప్పుడేం మాట్లాడుతూ పండుకుంటూ ఏం మాట్లాడుతూ నిలబడితే మాట్లాడుతూ ఎప్పుడేం మాట్లాడుతూ తెలియనటువంటి ఈ నిర్ణయం పట్టుకొని ఎవరికి కలిగేస్తారండి? ఏ మమతా బెనర్జీ నమ్ముతారా, కేజ్రీవాల్ నమ్ముతారా, లేకపోతే బీఆర్ నితీష్ కుమార్ నమ్ముతారా? వీళ్ళందరినీ కంటే సీనియర్ లీడర్లు నిన్నెవరు లెక్క చేస్తారండి? మీ దగ్గర ఉన్న ఎంపీలు ఎంత, మీకు రాబోయే ఎంపీలు ఎంత, మీ రాజకీయ భవిష్యత్ ఎంత? కట్టే మాట్లాడితే పామోజు మూట కట్టుకుని పోయేటోని నిన్నెవరు నమ్మాలని. కాబట్టి ఇదంతా ఏంటంటే నేను బాగానే ఉన్నా, బందోబస్తు ఉన్నా, నేను ఎదుర్కొంటా మోడీనని చెప్పుకునే జోకులు తప్పితే వాస్తవంగా ఈయనకు 15 నెలల టైం ఉందని చెప్తావు, 15 నెలలే లాస్ట్ పీరియడ్, ఆ తర్వాత ఉండే అవకాశమే లేదు, ఈయన గెలిచే అవకాశమే లేదు. నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు, నేను పదే పదే సంవత్సరాలుగా చెబుతున్నటువంటి విషయం వాస్తవమని ఇప్పుడు నిరూపిస్తా ఉన్నారు. నేను ఏం చెప్పినా కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం లాస్ట్ కు ఆమ్ ఆద్మీ పార్టీలు కలుపుకొని ఎన్నికలలో పోయేటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి పదం పెట్టారు, కానీ ఇంతకుముందు 2 సార్లు కూడా వాళ్ళు ఒంటరిగా పోటీ చేశారు, ఇలా గెలిచారు, దమ్ములుగా నిరూపించుకోరు. ఈసారి దమ్ములుగా వాళ్ళే నిరూపించుకుంటారు కదా, కాబట్టే ఇవన్నీ ఈ పటాలమని తీసుకొని దేశం మీద పడి నేను మొత్తం దేశ నాయకుడిని అయితే. నేను ఇంకొక కీలకమైన విషయం చెప్పాలి, ఇన్ని రోజులు మీకు ఓట్లు ఎందుకు వేసిరంటే ఇలా తెలంగాణలో మాత్రమే ఉంటది ఈ పార్టీ, మా ఇంటి పార్టీ కాబట్టి పమ్ర పట్టుకొని ఉంటదని వీళ్ళు ఆశతో వేసిరు. ఇలా నువ్వు బీఆర్ఎస్ పెట్టి బాగుంటా అంటే నేను ఇంటికి పంపిస్తేందుకు సిద్ధమయ్యారు. అంటే రెండో విషయం ఏంటంటే మునుగోడులో ఓడిపోతామని ఎప్పుడైతే అర్థమైందో సారుకు దాన్ని పక్కకు పెట్టే విషయాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు, హైదరాబాద్ లో అల్లర్లు సృష్టిస్తా ఉన్నారు,
మునావర్ ఇక్బాల్ పార్టీని తీసుకొచ్చి మత సామరస్యాన్ని చెడగొట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఈ రోజు మాత్రమే కశ్యప్ మీద పీడి యాక్టివేట్ ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి. ఈయన ఉద్దేశం ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ముస్లిం ఓట్లు అందేస్తాడు, నేను హిందూ ఓట్లు అందేస్తా, ఇద్దరం కలిసి దేశాన్ని ఎత్తామన్న ఒక అపోహతోటి ఈయన ఈ దేశం మీద మరి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దేశంలో కేసీఆర్ ను నమ్మే ఏకైక వ్యక్తి కూడా లేరు. కేజ్రీవాల్ నితీష్ కుమార్ చాలా సీనియర్ లీడరు. బట్ ఒకటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ తిరిగి ప్రజలకు డబ్బులు వేస్ట్ చేసిన దానికంటే సప్పుడేక ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడం మంచిది ముఖ్యమంత్రి గారని నేను హెచ్చరిస్తా ఉన్నా. రైట్ విజయ్ గారు, చెప్పండి విజయ్ గారు. సో అంటే ఓవరాల్గా సరే కేసీఆర్ అజెండా ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ అజెండా ఏంటి అనేది పక్కన పెడితే ఒక ఒక అంశం అయితే ప్రధానంగా మనం ఇంతకుముందు మాట్లాడినట్టు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు చెప్పినట్లు కావచ్చు ఇంతరులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రజలకు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు కొండగట్టు నుంచి మొదలు పెడితే నిన్నటి వరకు సో అంటే తెలంగాణ ప్రజలకు చేయనటువంటి ఇవ్వనటువంటి సొమ్ము తెలంగాణ ప్రజలకు ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు దారాదత్తం చేస్తున్నారు. దీని వెనకాల ఒక పొలిటికల్ అజెండా ఉందనేది ఒక ప్రధాన ఆరోపణ అనుకోవచ్చు, లేదంటే నిజంగానే ఎజెండా అది కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ అన్నారు, దేశవ్యాప్తంగా నిన్న మొన్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్ని కలిశారు. సో ఈ క్రమంలో ఎట్లా అర్థం చేసుకోవచ్చు, నిజంగానే బీఆర్ నుంచే దానికి ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నారా, అది సాధ్యమయ్యే పనేనా, నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంతకుముందు నర్సయ్య గౌడ్ గారు చెప్పినట్లు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అది సాధ్యమవుతుందా? సాధ్యమయ్యి తీరుతుందా అండి ప్రత్యామ్నాయం, ఎందుకంటే దేశంలో అత్యవసర ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నడుస్తుంది, మనం ఎమర్జెన్సీలో జీవిస్తున్నాం ఇప్పుడు, అప్రకటిత ఎమర్జెన్సీ. సార్ ఇప్పుడు ఎట్లా విజయ్ గారు ఒక మాట, విజయ్ గారు ఒక మాట ఇప్పుడు విజయ్ గారు ఒక మాట ప్లీజ్ ఒక మాట ఒక మాట మీరు ప్రతిపక్షాల మీదనే కేసులు లెక్క తీస్తే కూడా తెలియదు కదా. 2014 వరకు ఉన్నటువంటి ఈడీకి సంబంధించినటువంటి కేసులన్నీ, ఆ తర్వాత కేసులన్నీ నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చి బెదిరియంగానే వాళ్ళందరూ వచ్చి పార్టీలలో చేరగానే వాళ్ళ కేసులు విచారణ లేవు. ఏమైనా ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికో ఎట్లా దేశం దేశం కేసీఆర్ ని ఎలా నమ్మాలి దేశం? యా మీరు అన్నట్లు విజయ్ గారు ఇదంతా ఏంది, ఒక ఎమర్జెన్సీ భయోత్పాత వాతావరణము దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. దేశంలో నేనే ఒక నియంత్రణ పరిపాలించాలి అని కోరుకుంటున్నటువంటి నేతృత్వంలో ప్లస్ మత ఉన్మాదంతో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి దేశంలో ప్రజాస్వామికంగా ఉన్నటువంటి లౌకిక రాజ్యంగా ఉన్న 75 ఏళ్ళ నుంచి వదులుతున్న దేశంలో ఎమర్జెన్సీ పీరియడ్ కు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. విజయ్ గారు ఒక పాయింట్ అండి, ఒక పాయింట్ విజయ్ గారు విజయ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు దేశం మీరు అన్నట్లు సరే జైలు పంపినంత మాత్రాన విజయ్ గారు ఒక్క నిమిషం మీరు ప్రశ్నించడం ఆగా ఎక్కడైనా ప్రశ్నించాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ పౌరుడిగా దేశం విషయంలో ప్రజాస్వామ్య కొట్లాడుతుందంటే తెలంగాణ పౌరుడిగా నేనైతే గర్వపడుతున్నా. ఓకే ఓకే మీరు చెప్పిందే రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు. యా ఓకే ఓకే నేను ఒక మాట ఇక్కడ విజయ్ గారు దేశ విషయంలో ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా తెలంగాణ మీద విజయ్ గారు ఒక మాట ఒక ప్రశ్న ప్లీజ్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను కాదు ఒక్క నిమిషం మీరు ఆర్డర్ ఎట్లు ఇస్తారండి 17,000 కోట్లు ఆంధ్రానే తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే మా తెలంగాణ మీరు 6,000 కోట్లు ఇవ్వాలంటున్నారు. 17,000 కోట్లలో 6,000 కోట్లు ఉంచుకొని మిగతా 12,000 కోట్లు ఇస్తే విజయ్ గారు ఒక్క నిమిషం అవును విజయ్ గారు మీరు చెప్తున్నట్లు నిజంగా దేశంలో ఒక మార్పు రావాలి. విజయ్ గారు ఒక్క నిమిషం అండి నష్టానికి గురవుతున్నాయి ఇందాక అంటున్నాడు ఈ ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటిది కానీ వృద్ధికి సంబంధించినటువంటి అంశం కానీ ఆర్బీఐ లెక్క చెప్పిన పార్లమెంట్ లో చెప్పిన ఒక నిమిషం విజయ్ గారు నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మీకు విజయ్ గారు అభినందిస్తున్నటువంటి నేపథ్యంలో ఎఫ్ఆర్బిఎం పరిధి ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సడన్ గా చేంజ్ చేస్తారండి ఎవరైనా ఫైనాన్షియల్ బిల్లు పెట్టిన తర్వాత. నేను ఏమంటున్నా అంటే విజయ్ గారు ఓకే ఇప్పుడు దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీరు వినాలి సార్ ఒక్కసారి నా ప్రశ్న చేసుకున్న తర్వాత ఎఫ్ఆర్బిఎం నిబంధనలు మారుస్తారా? ఇట్లా ఉంటది ఎవరైనా జనరల్ గానే అప్పు తీసుకోవడానికి పోయినప్పుడు
నీకు అప్పుడు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పినప్పుడు ఏ నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు వర్తిస్తుంటాయి. కాదు కాదు మధ్యకు పోయినాక మొత్తం నిబంధనలు చేంజ్ చేస్తా అంటే ఉరికేటువంటి పరిస్థితి ఏం కావాలి? ఇట్లాంటి మొత్తం ఆర్థికమైనటువంటి పెత్తనం, అదే విధంగా అప్రజాస్వామికమైనటువంటి పెత్తనం, రాష్ట్రాలను సమాఖ్య స్ఫూర్తిని రైట్ విజయ్ గారు వచ్చిన బ్రేక్ తీసుకుందాం సార్ ప్లీజ్. ఇది చాలా ఘోరమైన పరిస్థితి దేశంలో ఉన్నది. ఈ చౌరస్తాలు ఎవరు ఎట్లుంటారో తెలుసుకోవాల్సిందే. రాజకీయాలు ఎవరు రాజకీయాలు అలా ఉంటే వేరు. రైట్ గా బీహార్ పర్యటనకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. నరసయ్య గారు గారు చెప్పండి. యా మాట్లాడండి సార్. హలో సార్, ఇప్పుడు ఇప్పటిదాకా ఈ అనలిస్ట్ గారు మాట్లాడిన మాటలు వింటే. హలో మాట్లాడండి సార్, మాట్లాడి వినిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పటిదాకా అనలిస్ట్ విజయ్ గారు మాట్లాడినటువంటి మాటలు వింటే అనలిస్ట్ గా అనిపించట్లే. ఆయన టిఆర్ఎస్ అభిమానిగానో కేసీఆర్ అభిమానిగానో వచ్చి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. నేను ఏమంటున్నానంటే అనలిస్ట్ గారిని ఎందుకు పిలుస్తామంటే అనలిస్ట్ ఒక 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 నిమిషం ఒక నిమిషం అయితే మాట్లాడడం అంటే మరి సబ్జెక్ట్ మాట్లాడితే ఉండాలి. ఈ మాట్లాడితే టీఆర్ఎస్ అభిమాని అదా, నువ్వు మాట్లాడితే ప్రజాస్వామికంగా నడుస్తుందా దేశం లేదా చెప్పండి. దేశంలో తలచీమల చేత చిక్కి చావాల్సి ఉంటుంది ఉంది కదా, అట్లే జరుగుతుంది. మొత్తం హిట్లర్ దేశాన్ని కూడా అట్లా వెళ్తా అంటే భారతదేశ ప్రజాస్వామ్యం అది యాక్సెప్ట్ చేస్తానైతే. విజయ్ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. విజయ్ గారు అదే కూడా ఏంది అంతే కదా, దేశం విచ్ఛిన్నం అయిపోతున్నటువంటి దశలో భారతదేశాన్ని ఐక్యం చేయాలి. విజయ్ గారు ఒక్క నిమిషం సార్. విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు మీకు టైం ఇస్తాను సార్, ప్లీజ్ ఒక్క నిమిషం. పరిస్థితి పరమేష్ గారు నేను ఏమంటున్నా, నేను భారతీయ జనతా పార్టీ నాయకుల్లో వచ్చినా నేను పార్టీ పరంగా మాట్లాడినట్టే దానిపై లెక్క పత్రం ఉంటది. మీరు అనలిస్ట్ గా వచ్చి ఇద్దరి మధ్యలో పెద్ద మనిషిగా ఉండాలి కానీ ఒకరిని భుజాలు వేసుకొని తిరగడం ఎక్కడి. రెండో విషయం ఏంటంటే ఎక్కడ కనిపించిందండి మీకు ఎమర్జెన్సీ? ఇక్కడ షారుఖ్ ఖాన్ ఒకసారి కనిపిస్తుంది, షారుఖ్ ఖాన్ వాళ్ళ వైఫ్ కు అమీర్ ఖాన్ వైఫ్ ఒకసారి కనిపిస్తుంది, మీకు ఒకసారి కనిపిస్తుంది ఎమర్జెన్సీ? ఎక్కడ ఉన్నది ఎమర్జెన్సీ? 20 తారీఖు కంటే ముందు హైదరాబాద్ ప్రశాంతంగా లేదా? 20 తారీఖు కమిడియన్ వచ్చిన తర్వాత హైదరాబాద్ అస్తవ్యస్తమైన వాస్తవం కాదా మీకు కనిపిస్తలేదా? ఆ విషయం మీరు మర్చిపోతారా? ఇదే తెలంగాణలో 1 తారీఖు వారు జీతాలు ఇస్తలేరనే విషయం మీకు గుర్తురాదా? ఇక్కడ పొటాషియం యూరియా 2017 లో ఇస్తారని తప్పినటువంటి మాట మీకు గుర్తురాదా? లేకపోతే 50 సంవత్సరాల కుదించి 3 సంవత్సరాల కింద నుంచి ఇస్తున్నటువంటి పెన్షన్లు గుర్తుకు రావా మీకు? విజయ్ గారు ఒక నిమిషం రావాలి ప్లీజ్. ఎంతసేపు మీరు టిఆర్ఎస్ కనుగొని మీరు టిఆర్ఎస్ కనుగొని కప్పుకోండి, తప్పలేదు, అది తప్పలేదండి. మీకు మీకు ఇష్టమైన కప్పుకోండి. మీరు విజయ్ గారు, విజయ్ గారు ప్లీజ్ మధ్యలో మధ్యలో మాట్లాడితే అర్థం కాదు సార్. ఒక్క నిమిషం విజయ్ గారు ఇలాంటి వాళ్ళను అనలిస్టు గా పిలవడం కంటే పార్టీ పరంగా పిలవండి. ఎందుకైనా దయచేసి విజయ్ గారు, ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. నో 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 ప్లీజ్, మీరు ఒక నిమిషం ఆగాలి విజయ్ గారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు అది కాదండి విజయ్ గారు, మీరు మీరు చేస్తున్నారండి. మాట్లాడుతున్న ఎందుకు సార్ ఇక్కడ ఉండి? అరే మీరు విరాలు కదా సార్, మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దొంగతనం చేస్తున్నారు.
విజయ్ గారు ప్లీజ్, మీరు జర్నలిస్ట్ గా పనిచేశారు సార్, మీరు ఒక్క నిమిషం మీరు ఆలోచించండి, ఆగండి సార్, మీరు ప్లీజ్. విజయ్ గారు ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు. లేదండి, మీకు టైం ఇస్తాను నేను, మీరు ఇచ్చినప్పుడు మాట్లాడండి. కాదు కాదు కాదు, విషయం మాట్లాడు, విషయం మాట్లాడితే నేను ఉండను. ఒక్క నిమిషం విజయ్ గారు ప్లీజ్, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి సార్. యా నేను ఇస్తాను మీకు, ఇస్తాను ఒక్క నిమిషం, మీరు దయచేసి ప్లీజ్ ప్లీజ్. కాదు కాదు కాదు, మీరు ఆగండి ఒక్క నిమిషం, మీరు ఆగండి ప్లీజ్, దయచేసి మీరు ఆగండి సార్. మీరు పర్సనల్ అన్నకు నేను ఓకే ఓకే, మీరు ఆగండి, మీరు ఆగండి. ఇంతకుముందు మాట్లాడుతుంటే మన అన్నా, ఒక్క నిమిషం సార్ ప్లీజ్, దయచేసి మీరు ఆగండి సార్, మీరు ఆగండి ప్లీజ్. నేను చెప్పేది వినండి, మీరు ఆగండి. నర్సయ్య గడు గారు మీరు మాట్లాడండి, 2 మినిట్స్ సార్, టైం లేదు. హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మీరు మాట్లాడండి. నర్సయ్య గడు గారు మీరు కంప్లీట్ చేయండి, కంక్లూడ్ చేద్దాం మనం. ఓకే ఓకే, పరమేశ్ గారు నేను ఏమంటున్నా, ఈ రోజు బీహార్ కు పోయి ఆయన సాధించేది ఏమీ లేదు, ఒకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ ప్రజల సమస్యల నుండి తప్పించుకోవడానికి కొరకే బీహార్ పోతున్నారు, తప్పితే అక్కడ బీహార్ నుంచి తెలంగాణకు తీసుకొచ్చేది ఏమి లేదు, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే, ఇక్కడ మునుగోడు సమస్యను తగ్గింపు చూడడానికి కొరకు, ఈయనేదో దేశకి నేత అని చెప్పుకోవడానికి కొరకు, తెలంగాణలో కష్టపడ్డటువంటి డబ్బులను ఫుజూలుగా ఖర్చు పెట్టేందుకు మాత్రమే ఈయన స్పెషల్ ఫ్లైట్ పట్టుకుని పోతుంది, తప్పితే దీని వల్ల తెలంగాణలో ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఆదాయం గాని లాభం గాని చేకూరే పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 3 నెలల్లో 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేపర్లో రాస్తా ఉన్నారు. ఆ 95 మందికి ఆ డబ్బులేదో ఇవ్వచ్చు కదా, ఇక్కడ ఇచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాలలో ఇవ్వండి, నేను ఇవ్వమని ఒక్కని కూడా చెప్పట్లే. కానీ నువ్వు ఇక్కడ సమస్యలను పక్కదారి పట్టించి, ఇక్కడ రైతులను పక్కదారి పట్టించి, నిరుద్యోగులను పక్కదారి పట్టించి, ఇవాళ ఫస్ట్ తారీఖు నాకు జీతాలు లేకుండా చేసి, ఇవన్నీ పక్కకు పెట్టి తెలంగాణను ముంచి నువ్వు పక్క రాష్ట్రాలల్లో 10 లక్షలు 10 లక్షలు పంచడం వల్ల నీకు వచ్చే పేరు ప్రతిష్టలేమో గానీ, ఇక్కడ తెలంగాణ నాశనం అవుతుంది అనేది భారతీయ జనతా పార్టీ బాధ. రైట్ రైట్, కొంతమంది సమయం లేదు మనకి, ఏమర్థమవుతుంది కొంతమంది. సార్ సార్ సమయం లేదు, ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. రైట్, అంజనా గారు కంక్లూడ్ చేద్దాం, ఫైనల్లీ ఫైనల్లీ దీనిపైన మీరు కంక్లూడ్ చేద్దాం సార్, ఏం చెప్తారు? సరే, ఈయనకు బీహార్కు వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే, కేసీఆర్ గారు సొంత గ్రామానికి వెళ్ళినట్టు ఆయనే చెప్పిండు, వెలమా అంటే ఇస్ బిలాంగ్స్ టు బీహార్ అని చెప్పిండు. జనరల్ గా ఇప్పుడు ఒక విషయం, ఒక విషయానికి వస్తే ఏంటంటే, నిన్న మొన్న మొన్న 2 రోజుల పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలను పిలిపించి 2 రోజుల పాటు మరి ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టేసేసి, మాది అట్లయింది ఇట్లయింది అన్నప్పుడు, మన భారతదేశంలో మన తెలంగాణ కూడా ఒక భాగమే కదా, మరి తెలంగాణ రైతులు ఎందుకు పిలవలేదు మీరు అంటే, తెలంగాణ రైతులను పిలిస్తే ఉన్న వాస్తవాలు బయటపడతాయి అని చెప్పేసి, పక్క రాష్ట్రాల రైతులను పిలిపించి ఇక్కడికి వచ్చి దావతులు చేపించి, కాళేశ్వరం వెళ్ళి వాళ్ళకి అంతా చూపించిందండి. ఆకురాజ్ మురళి గారు పోయినప్పుడు మరి నీకు అక్కడ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? చీన్మార్ మల్లన్న పోయినప్పుడు ఎందుకు మీరు వ్యతిరేకించి అరెస్ట్ చేసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు పోయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? రేపు బండి సంజయ్ పోతుంది పర్మిషన్ ఇవ్వమని చెప్పండి. అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకే దిక్కులేరా నాయన అంటే, ఆ బయట రాష్ట్రాల రైతులను పిలవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి మన గురించి చెప్పాల్సిన అవసరం ఏమి? చెప్తే ఎవరైనా వింటాడు, వాళ్ళు కూడా దెబ్బలు పట్టుకోరు. అబ్బాబో, ఏం పథకాలు పెట్టిండు, ఏం పథకాలు పెట్టి, పథకాలు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, భారతదేశంలో అన్నిటికంటే గొప్ప పథకాలు చేపట్టినటువంటి ఘనత తెలంగాణకే దక్కుతుంది, కానీ అట్ ది సేమ్ టైం ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. అవునా, ఒక విషయం చెప్పాలండి, ఎక్కడికైతే కేసీఆర్ పోయిండు ఐరన్ లెగ్గండి, మహారాష్ట్రకు పోయిండు ఆయన మంత్రి పదవి పోయింది, శుభు సోరన్ ఆ కొడుకు దగ్గరికి పోయిండు ఆయన మంత్రి పదవి పోయింది, కేజ్రీవాల్ దగ్గర పోయిండు అక్కడ ఏమంటారు రాజకీయ సంక్షోభం ఏర్పడ్డది, ఇక్కడ పోయినా కానీ రేపు పోతే నితీష్ కుమార్ కూడా ఏమైనా జరగదు జరిగితే అంటే ఈయన జరగచ్చు వాటర్ నుంచి, ఎందుకంటే ఈయన ఐరన్ లెగ్ అప్పటి చరిత్ర చూస్తే తెలుస్తా ఉన్నది కదా, ఈ సంవత్సరం ఇవి కొత్తగా కదా, పోయిన సంవత్సరం కూడా పోయిన 2014 తర్వాత కూడా ఈయన దేశకి నేత దేశ రాజకీయాలు చేసేస్తా అని పోతే ఎవరు దేకలేదు, ఇప్పటి వరకు కూడా ఎవరు దేకలు కూడా దేకలేదు. కాకపోతే ఈయన వాళ్ళ కొడుకు మీద ఉన్నటువంటి, వాళ్ళ బిడ్డ మీద ఉన్నటువంటి కేసుల్ని ప్లస్ ఈ మునుగోడు రాజకీయాన్ని పక్కుతో పట్టించడానికి మాత్రమే నేను దేశకి నేత అని చెప్పి రాజకీయ పర్యటన. సరే, ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టండి రంజన గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే రాజకీయాలు, సరే ఏ ప్రయోజనం వస్తుంది ఎట్లా వస్తుంది అనేది పక్కన పెడితే,
ఇక్కడ తెలంగాణలో ఇంత నష్టం జరుగుతూ ఉంటే ఇంతమంది రైతులు నిరుద్యోగులు ఇంతమంది ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళకి ఇవ్వనటువంటి ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వనటువంటి ఇక్కడ డబ్బును అక్కడ వెచ్చించి వీళ్ళ నష్ట తెలంగాణ ప్రజల్ని నష్టపోతున్నారు కదా అని ఒక పాయింట్. సరే ఇక్కడ తెలంగాణ రైతులకు ఇవ్వండి, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఇవ్వండి. తెలంగాణ రైతుల నోట్లో మంటి కొట్టడానికి వచ్చినటువంటి ఏకైక విలమదులనే కేసీఆర్. బండెనుక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బల్లే ఒత్తవు కొడుకో నైజాము సరికలోడ. అప్పుడు మనం నైజాము కొట్టినాం, దొరలు నెలకొట్టినాం. ఆ దొరలు మళ్ళా వచ్చారు. ఈ దొరలు ఎందుకు వచ్చారు అని అంటే ధరణి పేరు మీద ధరణి తీసుకొచ్చి కొన్ని లక్షల ఎకరాలను వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు. అంటే వాళ్ళు మన మీద కసి తీసుకోవడానికి వచ్చారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల రూపాయల కోట్ల వెనక్కి తీసుకెళ్లి లక్ష నష్టాలలో తీసుకొచ్చి రేపు పుట్టబోయే ప్రతి బిడ్డ కూడా తెలంగాణ రాష్ట్రం లోపల 1 లక్ష రూపాయలు అప్పుతను పుట్టినట్టు. అంటే వాళ్ళ కసిని మనం ఇది తీర్చుకున్నట్టు కదా. నేను జనరల్ గా ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఆ దొరలకు మన మీద ఉన్నటువంటి కసిని తీసుకోవడానికి వచ్చిన లేదు తెలంగాణ ఈ తెలంగాణ దొరలు తప్ప మన మీద ప్రేమతో రాలేదు. వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. రేపు మునుగోడుల కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు. మునుగోడు ప్రజలు ఇలా పెట్టే పథకాలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. మొన్న చిన్న విషయం చెప్తానండి, మునుగోడుల ఈయన కమ్యూనిస్టులను సిపిఐ వాళ్ళని దగ్గర తీసుకొని సిపిఐ వాళ్ళ దగ్గర తీసుకొని మా దోస్తు దొస్తున్నాడు కదా, నిన్న మరి పెద్దపల్లి పోయినందుకు సిపిఐ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిండు? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులకి ఇది ఉండాలి కదా, అక్కడ పోతేనే ఒక దోస్తారు. ఎందుకు మునుగోడులని మునుగోడులో పోతేనేమో దోస్తాన్ని తీసుకొని పక్కన కూర్చొని పెట్టుకున్నారు రెడ్డి రెడ్డి గారిని. మరి ఇక్కడ మరి నిన్న పెద్దపల్లి పోతే ఎందుకు అరెస్ట్ చేసారు? ఇదన్నా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల గురించి తమ్మినేని వీరభద్రం గురించి చాలా వెంకటరెడ్డి గురించి చెప్తలేను. ఇక్కడైతే రూట్ల వల్ల ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు చాలా నిజాయితీతో బతుకుతారు, వాళ్ళు కూడా ఇప్పటికైనా మేల్కోవాలని చెప్తా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంజన గారు, నర్రా విజయ్ గారు అండ్ నూకా కిరణ్ యాదవ్ గారు అండ్ నర్సమిట నర్సాయిగౌడ్ గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.